వాడు ఎంతమందికి ఇస్తాడు? ఒక ఆఫీసోడు పాతిక ఎకరాలు తీసుకున్నాడు, ఓ 1000 మందికి ఉద్యోగం ఇస్తాడు. దాని కాస్ట్ ఎంత ఉంటుంది? ఒక 25 ఎకరాలంటే 50 కోట్లు వేసుకోండి, అంత కాస్ట్ అది. ఎందుకు ఇచ్చారు వాడికి? ఈ ఉద్యోగులు ఇప్పుడు ఇచ్చాడు, వీళ్ళని కొంతమంది చేసి మళ్ళీ పెట్టుకుంటాడు, అదో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ హబ్ అవుతుందని. అంతే కదా, నిజంగా నన్ను అడిగితే అదే భూమిని కనుక 1250 కోట్లకు అమ్మేసేసి ఆ డబ్బులు తలకు 1 కోటి రూపాయలతో 1250 మంది జీవితకాలం బతుకుతారుగా. వీళ్ళు ఇచ్చేది ఉద్యోగాలు ఈడ్చిపెడితే అంత జీవితకాలంలో 1250 వచ్చేది ఉద్యోగం. అంటే మళ్ళీ అందులో కూడా స్థానికతకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు అనేది కూడా. స్థానికత ఉండదు, పాడు ఉండదు. కార్పొరేట్ కంపెనీలో స్థానికతలు ఏముంటాయి? ఎవడన్నా ఇప్పుడు అదానీనే స్థానికుడు కాదు, అదానీ దాంట్లో స్థానికతలకు ఏమిస్తారు బేసిక్? కాకపోతే ఏంటంటే విశాఖ ఒక డెవలప్ కావాలంటే అట్లాగా స్థానికతలు ఇవన్నీ ఆలోచిస్తే ఏం జరగదు. ఇప్పుడు వాళ్ళు అందుకనే దాంట్లోనే ఓ షరతు ఏం పెట్టారు, 5 ఏళ్ల తర్వాత మొదట 5 ఏళ్లలో ఎవరినైనా తెచ్చుకో, ఆ తర్వాత రాజావుడు రెడ్డి అవుడు ముందున్నోడు తీసేడు కదా, కొత్తగా రిక్రూట్ చేసుకునేటప్పుడు ఆలోచించుకోవాలి. అవన్నీ అప్పటికి ఎవడో అడిగేప్పటికీ గవర్నమెంట్ ఉండదు, ఆ రూల్స్ ఉండవు, లేదా ఈ గవర్నమెంట్ కూడా పట్టించుకోదు, అవన్నీ ఉండవు. బట్ అదానీ సెంటర్ అనేటువంటిది ఏంటంటే, ఒకటి ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఒక దాని వెనకాల ఒక వెసులుబాటు. అదానీ వచ్చాడని మిగతా వాళ్ళు రావడం, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వచ్చాడని ఆ తర్వాత హైదరాబాద్కి బోల్డ్ అంతమంది వచ్చారు. అట్లాగే అదానీనే వచ్చున్నప్పుడు బడా సంస్థలు వాళ్ళు వస్తారు. ఇప్పుడు అంబానీ కూడా వచ్చాడు కదా అందుకని. అట్లాగా బడా సంస్థలు అంటే ఈ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లుంటుందంటే, వాళ్ళల్లో ఒకటిటన్ను అడుగు పెడుతుంటే మిగతా వాళ్ళు వాళ్ళ వెనకాల వచ్చేస్తుంటారు. అంటే అక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉందనే ఫీలింగ్ ఉంటుంది. అందుకనే ఓ పెద్ద బలిసిన కంపెనీని పిలుస్తారు, బేసిక్ గా వెంటపడేది అందుకే. అంబానీ వచ్చాడు, అదానీ వచ్చాడు, వాళ్ళిద్దరు తర్వాత వాళ్ళే కదా మిగతా ఏ పరిశ్రమ. అదాని మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్ మోడీ కూడా అనాలేమో ఒక రకంగా. ఒక రకంగా చెప్పాలంటే అదానీ ఏమన్నా దేశానికి శత్రువా లేకపోతే లాడేనా? ఆయన అనుకునే తీవ్రవాద టెర్రరిస్ట్. వాడి దేశంలో పెద్ద బిజినెస్ మ్యాన్, వాడికి దేశం మొత్తం మీదనే కాదు ప్రపంచంలోనే పోర్టుల బిజినెస్ లో నెంబర్ 1 గా తిరుగుతున్నాడు. అని తట్టుకోలేక చేస్తున్నారు విదేశాల్లో.